కాలవలేవా? డ్రైన్స్ లేవు సార్ ఇక్కడ. ఇక్కడ నుంచి మొన్న అంతా చేపించినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏం లేదు సార్. కొన్ని రెండు రోజులు అంతా వాటర్ లేక రాలేదు సార్. ఇప్పుడు సామాన్లు కడిగినవి బట్టలు ఉతికినవి ఇక్కడ వచ్చి స్టోర్ అవుతున్నాయని వీళ్ళు ముందుకు వస్తున్నాయని వీళ్ళు మట్టేసేసినారు. ఏం ఆల్టర్నేట్ కాలువ ఒకటేనా? కింద రోడ్డు ఉంది, ఇది ఉంది, కాలువలకి ఇస్తే ఇబ్బంది అంటే మళ్ళీ బుడిపేస్తాను. పల్లెలలో అదే సమస్య ఉంది. మరి ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంది? ఏం చేస్తే మేలు, ఇట్లా పెట్టుకుందామా? కాలువ కావాలా, ఏం కావాలా? ఇంట్లో నీళ్ళే అంట కదా, వర్షం నీళ్ళు అయితే అదే పైనుంచి ఇంకంత. ఇప్పుడు మీకు రోడ్డు కావాలా, కాలువ కావాలా? బుంచుకోరు కదా, బుంచుకోరు కదా అంటనా? డ్రైన్ పెడితే బుంచుకోరు కదా అంటనా? ఇది కూడా అందరితో మాట్లాడాలా? ఒప్పుకోరా? మా ఇంటికి వస్తాయని వీడు మొన్న వేస్తారు, ఆ ఇంటికి వచ్చారు. సెంటర్ లో కాలువ ఎట్లా చేస్తారు? మనకి అక్కడ కూడా ఈ వాటర్ అన్ని అలాంటి పోతాయి సార్. అక్కడ కూడా అడిగినాము సైడ్ కాలువలు రోడ్డు చాలా వద్దు నీళ్ళు. మీకు లేకపోతే నాకేం దూలో చెప్పండి, ఇది ఇది చెప్పండి, ఇది ముందు క్లీన్ చేసేసి. ఇది ఇట్లా ఉంది కదా పోతాయి, మళ్ళీ డ్రైన్ పెట్టేసి. వాళ్ళకి లేకపోతే ఎట్లా? వాళ్ళకి లేకపోతే మనం ఏం చేసే కదా తెలియదు. రోజంతా బాగుందా? ఏముందా సమస్య? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక నిమిషం, ఇది చూడండి, చూడండి. ఏంది అంతమంది? ఏ స్కూలు? మన స్కూలేనా? ఏ ఊరు? ఏం చదువుతున్నారా నువ్వు? అందరి పిల్లలేనా? సార్ కొడుకు కూతురు మెన్న బిడ్డలందరూ. ఓకే, బాగా చెప్తున్నారా స్కూల్లో? ఫుడ్ గిడ్డు అంతా బాగానే ఉందా? అల్లరోడ్ చేసే నలుగురులో బాగా నలుగురు నలుగురు ఎక్కి ఎక్కితే సైకిల్ ఎక్కితే మేలు కదా పొద్దున్నే. సైకిల్ పంచర్ అందరికీ అయితే ముందు బాగా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడ? అందరికి ఎందుకు వస్తాయా జ్వరాలు? పంచాయతీ సెక్రటరీ పిఎస్ఐ అమ్మా. నీళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి?